పెంచకండి కూడాదండి. మరి ఇదే సౌండ్ అలంకరించుకుంటే మరి సముద్ర తీర ప్రాంతాల్లో వచ్చి ఈదురుగాలు పెనుగాలు సముద్ర భోగం సుమారు సునామీ వచ్చి ఎలా ఉంటుంది. గతంలో మనకు చాలా సునామీలు వచ్చాయి. రీసెంట్గా పూర్తి చేసిన కూడా చిలీ అనే కంట్రీలో కూడా సునామీ వచ్చింది. మరి సునామీ దాదాపుగా 250 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో వచ్చింది. మరి ఆ సముద్ర భూకంపం సునామీ ఎలా వచ్చిందో మరి యాక్సిస్గా ఆ విధంగా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎలా ఉంటుంది సముద్ర భూకంపం సునామీ? నీ బరి పోతే నన్ను ఏం చేయమంటారా నాయన? అది కాదండి బాబాయ్, మీరు కోపడ ఇప్పుడు మీరందరికీ ఎంతకి నేనేమన్నాను? అది ప్రపంచకం మొత్తం ఏమపడుతుంది అంటే అమ్మగారి ముఖంలో కనపడుతుంది. నాయన ఇదిగో ఆడవాళ్ళు వాళ్ళ మురిపించడానికి 36 చెబుతాం అంటాం, అది పుట్టుకుని నువ్వు ఇంట్లోకి వచ్చి విన్నావు సాయ. ఇదిగో నీ భార్య మాకు తెలియదు కానీ ఊళ్ళో పో, ఏడ నేర్చుకో. సార్ సార్ ఇస్మాయిల్ సార్, శరత్ కుమార్ గారు అప్పారావు గారు, అలాగే శాంతి కుమారి గారు, సాయి గారు, కొన్ని శాంతి కుమారి గారు చేసినానికి వచ్చిన సందర్భంగా వాళ్ళు మన మధ్యకు వచ్చేసారు. శాంతి కుమార్ గారు, దినోత్సవ తేనేటి విందు కార్యక్రమంలో మన కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ పోల భాస్కర్ గారు, వారి అందులో వాళ్ళ మిగతా సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో కలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో చిన్న ఆలస్యానికి మన్నించాలి, కాకపోతే ఆ లేటు ఎక్కడైనా కూడా లేటెస్ట్గా మీ అందరినీ నవ్వించడానికి మొత్తాన్ని మా టీం అందరం వచ్చేసాం. నాతో పాటు మా సాయి లీలాపురందరూ ఇంకి మంకీటి మా ఆయన వచ్చారు, అలాగే ఆసం అప్పి, ఇంకా మీ అందరూ తెలుసు భాస్కర్ గారి టీంలో ఆసం అప్పి యూనిగోర్ టీం లీడర్ ఉన్నారు మనకి. సో వీళ్ళందరూ మా స్కిల్స్ స్టార్ట్ అయ్యే లోపల ముందుగా కాసేపు మిమిక్రీ తో నైపు కూర్చున్నట్లయితే కార్యక్రమంలో మనకి పంపిపెట్టేస్తున్నాం మేము. గొప్పదా డ్యాన్స్ చేయడం గొప్పదా, మిమిక్రీ చేయడం గొప్పదా, స్ట్రిప్టింగ్ చేయడం గొప్పదా, ఏ కళ గొప్పది అది? మా గురువు గారు ఒకటే చెప్పారు, సపోర్ట్ పెట్టే ఉన్నప్పుడు ఏ కళ అయినా గొప్పదే అన్నారు. సో మీరందరూ ఒక్కసారి అలాగే మీ రెండు చేతులతో సరదాగా సపోర్ట్లు కొట్టినట్లయితే మీరందరూ ఈ మూడులోకి వచ్చేస్తారు. కాబట్టి ఎవరెవరు మాట్లాడుకుంటూ ముందుకు ఉన్నారు. సో కాబట్టి సరదా మీరు శుభాకాంక్షలు తెలియజేస్తే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ తీసుకుందాం. ఫస్ట్ ఎన్టీఆర్ గారి వాయిస్ ని నేను మూడు రకాలకు ఇంటర్ చేస్తాను. ఆయన మంచి వయసులో ఎలా మాట్లాడారు, మిడిల్ ఏజ్ గారు, బాలకృష్ణ గారి సరదాగా బయట మామూలుగా సినిమాలోకి బయటకి చాలా వేరియేషన్ ఉంటుంది ఆయన వాయిస్. సో సినిమాలో మాట్లాడేటప్పుడు మాత్రం అడుగుతాను సార్, లెజెండ్ కావాలా సినిమా కావాలా మీరే చెప్పాలి సార్. దగ్గరికి వెళ్ళి ఏం పాట పాడారు? గుర్తొచ్చింది, మల్లెప్పు మల్లె పందిరి, మల్లె తీగకు పందిరి బోలి, మదక తీగటిలో ఎన్నెల బోలి, నీ పాదం మీద పుట్టు అక్కడే అక్కడే కొట్టింది. అక్కడ చెల్లెమ్మ అన్నాడండి అండి, వెళ్ళి వాళ్ళ ఆవిడ దగ్గర కూడా తెచ్చి కొట్టుడు కొట్టింది భార్య దగ్గరికి వెళ్ళి. ఈ విషయం పైన చెప్పుకోలేకపోతాడు కానీ నేను చెప్పేసాగా పోలేదు హ్యాపీ. నీ మొగానికి ఎందుకురా పాటలు గట్ల బాగా వెళ్ళి కూర్చున్నా. ఎవరికైనా అన్ని కుమార్ గారి ముఖంలోనైతే చిన్న ఉంటుందో విజయం వారి వెనకాలే ఉంటుంది. అటువంటి విజయాన్ని మీకు ఇచ్చినందుకు మరి కలెక్టర్ గారు పదవి బాధ్యతల్లో ఉన్నట్టు మీ సమక్షంలో మేము కార్యక్రమం చేయడం జబర్దస్త్ పట్ల, జబర్దస్త్ కళాకారుల పట్ల మీకు అభిమానం చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి ఈవెంట్ ఇచ్చినటువంటి సినీ ఈవెంట్స్ అధినేత మా శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు. ఆ బిహావ్ సాయి లేక. సో మా పెద్ద దిక్కు ఆసం అప్పి గారికి కూడా ఒక పెద్ద
నమస్కారం. బయట ఆయన కూడా తప్పట్లు కొట్టాలి సార్. ఆయన ఏజ్లో జర్నీలు ఎక్కడ ఎక్కడంటే ప్రోగ్రామ్ వచ్చేస్తారు కుర్రో సార్. ఏజ్ ఏజ్ అంటున్నారు ఎంతండి? నాది మొన్ననే 16 ఏళ్ళు 15 వచ్చిందండి. అదే 16 ఏళ్ళు 15 మన ఏటీవీలో ప్రతి సంవత్సరం కూడా ఫెస్టివల్ చేస్తూ ఉంటాం. ఈసారి మల్లెమాల ఎంటర్టైన్మెంట్ సగర్వంగా సమర్పిస్తుంది. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారని, అవును వాళ్ళిద్దరూ గొడవ పడ్డారనే కాన్సెప్ట్ లో నాగబాబు గారు రోజా గారి మీద ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్. అది ఎంతగా ఎందుకు చెప్తున్నానంటే అది శాంతి కుమార్ గారు స్క్రిప్ట్ రాశారు. శాంతి కుమార్ గారు మా వినోద్ గారు. ఆ ప్రోగ్రామ్ కూడా చూడండి, ఎక్స్క్లూసివ్ గా నవ్వుల మీద ఉంటుంది కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్. September 2 ఉదయం 9:00 రాశాము. సో అలాగే మా సాయి లేఖకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాను. సో ఇలాగా ఒకే వాయిస్ త్రీ వేరియేషన్ ఆఫ్ వాయిసెస్ ఎలా ఇమిటేట్ చేయొచ్చు. సో అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, చిరంజీవి గారి వాయిస్ కూడా నేను 3 టైమ్స్ ఇమిటేట్ చేస్తాను. ఆయన మామూలుగా వేళ కళ్ళిలో తిరిగే అల్లట పక్కుండా కొడుకున్నట్టున్నారు రా రాథోడ్ విక్రమ్ రాథోడ్ కాదురా చావుకి ఒంటరిగనని పట్టుకునే దమ్ము లేక 6 నెలల నుంచి నా వెనకాల పిచ్చి కుంపలా తిరుగుతుంది. నన్ను చంపాలంటే నాతో పాటు చచ్చా మరో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంగా పెంచుకున్న ఈ మేసం మీద ఒట్టు, ప్రాణంగా చూసుకున్న నా బిడ్డ మీద ఒట్టు, మేలో ఒకరు మిగిలిన మీకంటే ఒక నిమిషం ముందు నేను చచ్చినా నా మేసాలతో ఏంచిన శవాన్ని పూడ్చిపెట్టమంటాను రా కొడకల్లారా. అనగానే సార్ ఆ రాంగ్ అలా చెప్పకూడదు సార్ ప్లీజ్ కూర్చోండి అన్నారు. అనగానే వెనకాల చెక్క పడుకోబెట్టావు, మొత్తం కాగితాలు చుట్టావు, మొత్తం గొలుసుతో కట్టేశావు, లోపల ఫ్యాన్ ఎవడు పెడతాడు మీ అయ్య పెడతాడా? అది కాదు అరుంధతి, ఒకసారి తలుపు తీస్తే బయటకు వస్తా, నేను చూస్తా, నీకు 5 మీటర్ చెప్తా, నేను కాసేపు ఫోటో దిగుతా, లోపలికి వెళ్ళి పడుకుంటూ రాజా. ఏం సార్ అది మీ ఇష్టం సరే చెప్పారు ప్లీజ్ కూర్చోండి అన్నారు. అనగానే వెనకాల ఎంఎస్ నారాయణ గారు వచ్చారు కమెడియన్. ఆయన